శ్రీ నందిని వెట్ గ్రైండర్, శ్రీ నందిని మిక్సర్ గ్రైండర్, శ్రీ నందిని ప్రెషర్ హండి కుక్కర్, విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న మంగళగిరిలో ఉన్న హాయ్లాండ్ రిసార్ట్స్ లో ఈరోజు ఐస్ క్రీమ్ 2 ఆడియో లాంచ్ జరగడం నిజంగా వెరీ స్పెషల్ అండి. ఆంధ్రప్రదేశ్లో తెలుగు చిత్ర పరిశ్రమ విస్తరిస్తున్న ఈ శుభ సందర్భంలో ఈరోజు ఇక్కడ ఐస్ క్రీమ్ 2 ఆడియో లాంచ్ జరుగుతుంది అండ్ ప్రత్యేకంగా వచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇది ఇంకా ఎగ్జాంపులే. ముందు ముందు ట్రైలర్ సాంగ్స్ వచ్చిన తర్వాత ఏ రేంజ్లో ఐస్ క్రీమ్ 2 ఉండబోతుందో మీకు తెలుస్తుంది. సో రామ్ గోపాల్ వర్మ గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్ క్రీమ్ 2 అతి త్వరలో విడుదలవుతుంది అండ్ ఈరోజు ఈ మ్యూజిక్ కీ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతుంది. If you can dare, judge me here and there. If you can dare, fear me, hug me, crush me, squeeze me, ice cream. మరి మన తెలుగోడు దర్శకుడిగా రైటర్గా ప్రొడ్యూసర్గా తన మన తెలుగోడి సత్తాని జాతీయ స్థాయిలో నిరూపించి ఈరోజు ఐస్ క్రీమ్ 2తో మరి ఒక్కసారి మన తెలుగోళ్ళకి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. సో అతి త్వరలో సినిమా విడుదల కాబోతుంది అండ్ ఈరోజు ఆడియో లాంచ్ హ్యాపీగా జరుగుతుంది. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్నారు హాయ్లాండ్ రిసార్ట్స్ అండ్ థీమ్ పార్క్, వన్ డెస్టినేషన్ మెరీ సెన్సేషన్స్. ఐస్ క్రీమ్ 2లో సాంగ్ ఎలా ఉండబోతుందో చూడబోతున్నాం ఇప్పుడే. సో ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి ముందుగా నేను మా ప్రొడ్యూసర్ రామ సత్యనారాయణ గారు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాను ప్లీజ్ సార్. అండ్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా ఉన్నారు మన రామ సత్యనారాయణ గారి అబ్బాయిలు అంజనీ కుమార్ అండ్ భరత్ కుమార్, ఇద్దరిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాను ప్లీజ్. సో ఈ సినిమాలోని మొదటి పాటని లాంచ్ చేయబోతున్నాం. లాంచ్ చేయడానికి హాయ్లాండ్ రిసార్ట్స్ MD వెంకటేశ్వరరావు గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాను ప్లీజ్ సార్. ఈ సాంగ్ లాంచ్ చేయడానికి మరో ముఖ్య అతిథి ఈరోజు మన కార్యక్రమానికి ఇచ్చేశారు. సో ఆయన మన రామ సత్యనారాయణ గారికి ఆప్తులు, మిత్రులు. సో ఆయనే అంబికా కృష్ణ గారు, ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ సార్. సో మరి అంబికా కృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు ఇద్దరి చేతుల మీదుగా ఐస్ క్రీమ్ 2 మూవీలోని మొదటి సాంగ్ లాంచ్. మొదటి సాంగ్ రామ్ గోపాల్ కుమార్ లాంచ్. If you can dare, judge me here and there. If you can dare, fear me, hug me, crush me, squeeze me, ice cream, ice cream. Everywhere, if you can dare, touch me here and there, if you can dare. సాంగ్ ఎలా ఉంది? అమ్మాయి ఎలా ఉంది? దట్ ఈస్ రామ్ గోపాల్ వర్మ. సినిమాని ఎలా తీయొచ్చో పెద బాల శిక్ష రాయించదగినటువంటి వ్యక్తి ఈ ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ గారు. 70 కోట్లు కాదు, 100 కోట్లు కాదు సినిమా తీస్తే, నేను ఒక నిర్మాతనే, నాకు తెలుసు సినిమా తీయడం ఏంటో, కానీ మా నిర్మాతల బాధ చేస్తే దోలు తీరిపోతా ఉంది మాకు నిజంగా చెప్పాలంటే.
కోట్లు ఖర్చు పెడుతున్నాం, సినిమా ఏమవుతుందో తెలీదు. సినిమా మొదలు పెడతాం, కొబ్బరికాయ కొడతాం, గుమ్మడికాయ కొడతాం, ఆ మధ్యలో ఏం జరిగిందో మాకు తెలియదు. ఎవరు ఎప్పుడు వస్తారో, ఎవరు ఏం చేస్తారో కూడా మాకు తెలియదు. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, బాధ, భయం, ఏం జరుగుద్ది, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం, ఏమవుతుందో తెలియదు. క్యాషియర్ బతుక, అసలు ఎందుకు సినిమా తీయాలి అనే ఒక నిర్లిప్త, ఒక బాధ, వీటితోటి ఆపుకోలేక ఆ గ్లామరు, సినిమా గ్లామరు లేకపోతే ఒక ఫ్యాన్సీనో అనుకుంటూ ఈ సినిమాలు తీస్తుంటే చివరికి నిర్మాతలు నాశనం అయిపోతున్నారు. ఈ రోజున సోదరారు మీ అందరికి చెప్తున్నాను, ఈ రోజున నిర్మాతల పరిస్థితి ఎలా ఉందంటే, ఇవాళ మీ ఎదురుకుండా వాల్ పోస్టర్ మీద నిర్మాత పేరేసుకుంటున్నారు, వెనకాలేమో ప్రామిసరీ నోట్లు మాకు కనబడుతూ ఉంటాయి, అప్పులు చేసిన ప్రామిసరీ నోట్లు. ఇటువంటి దౌర్భాగ్యం స్థితిలో ఇండస్ట్రీకి ఒక వెలుగులా వచ్చారు రామ్ గోపాల్ వర్మ గారు. 10 లక్షలతో కూడా సినిమా తీసే ఏకైక వ్యక్తి విషయం రామ్ గోపాల్ వర్మ. టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. నాకు ఆయనకి ఎప్పటికీ పరిచయం లేదు, ఎప్పుడు కూడా టీవీలోనో లేకపోతే మామూలుగా ట్విట్టర్లోనో చూస్తాను తప్ప ఎప్పుడు ముఖం కూడా నేను చూసుకోలేదు. బట్ ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్. వై? ద రీజన్, యాజ్ ఎ ప్రొడ్యూసర్, ఒక వ్యాపారస్తుడిగా నేను ఆయన అభిమానిస్తున్నాను. డైరెక్టర్ మిస్టర్ రామ్ గోపాల్ వర్మ, హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ అట్ ది సేమ్ టైం ఐఎమ్ టెలింగ్ యూ, మీ రామ సత్యనారాయణ త్వరలోనే 100 సినిమాలు పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ, ఇప్పుడు ఐస్ క్రీమ్ చూశారు కదా, ఐస్ క్రీమ్ పాటలో చూస్తే, ఆ అమ్మాయిని చూస్తే, ఆ పాట చూస్తే ఇంటికెళ్ళి నిద్రపడద్దు అసలు మీకు, చూద్దాం. రామ్ గోపాల్ వర్మ గారి ఆధ్వర్యంలో, డైరెక్షన్లో నిర్మించబడిన ఈ ఐస్ క్రీమ్ 2 పిక్చరు ఇక్కడ ఆడియో లాంచింగ్ చేసుకుంటాం అనేది చాలా సంతోషం. ఇది డెఫినెట్గా శుభసూచకం, ఎందుకంటే ఇక్కడ చేసుకున్న ప్రోగ్రామ్స్ అన్నీ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ వస్తున్నాయి. ఇది కూడా ఇక్కడ 100% సక్సెస్ అవుతుందని మేము కోరుకుంటున్నాం, కోరాలి, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, చాలా సంతోషం. అందులో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా చాలా హై టెక్నాలజీ వాడతారని, మేము ఇదంతా హైల్యాండ్ హై టెక్నాలజీతో, అప్పుడు మేము ఏదో చాలా ప్రౌడ్గా చెప్పుకునేవాళ్ళం, ఇక్కడ టెక్నాలజీ వరల్డ్లో 1, ఇది బుద్ధిజం థీమ్ పార్క్, ఇది వరల్డ్లోనే 1 థీమ్ పార్క్, దిస్ టైప్ ఆఫ్ పార్క్స్. ఆ టైప్ పార్క్లో పెట్టేటప్పుడు ఈవెంట్ టెక్నాలజీ కూడా నేను 1 టెక్నాలజీ, అన్ని కంట్రీస్ తిరిగి ఆ టెక్నాలజీ తీసుకొచ్చి ఇక్కడ ఉపయోగించాం. అట్లా హై టెక్నాలజీ సార్ ఉపయోగించారంటే చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం చూసిన ఈ పాట లిరిక్స్ మీరు గమనిస్తే లిరిక్స్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటాయి. సిరాశ్రీ గారు అందించారు ఈ లిరిక్స్ అండ్ సునీత గారు పాడారు ఈ పాట. మ్యూజిక్ సత్య కశ్యప్. భూపాల్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది దాస్. అందరికీ నమస్కారం, అండ్ స్పెషల్లీ ఆర్జీబీ ఫ్యాన్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనరాజ్ థ్యాంక్స్ చెప్పాలి. 2 డేస్లో షూట్ స్టార్ట్ అవుతుంది అనగానే ధనరాజ్ నా ఫోటో తీసుకెళ్ళి ప్రొడ్యూసర్ గారికి ఇచ్చారు. నెక్స్ట్ రోజు ఆఫ్టర్నూన్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్స్ ధనరాజ్, థ్యాంక్స్ అలాట్. అండ్ జేడీ బై, థ్యాంక్స్ అలాట్. మొన్నటిదాకా కొంతమందికే తెలుసు, ఐస్ క్రీమ్ 2 సినిమా చేస్తున్నానని ఫేస్బుక్లో పెట్టగానే రోజుకు 100 లైక్స్ అన్న. ఒక్కసారి వర్మగారిని చూపించాను చాలా, నా చచ్చిపోతావు అన్నాను మెసేజ్లో. ఐఎమ్ సో బ్లెస్డ్ ఈ సినిమాలో ఉన్నందుకు. మొన్న ఒక చిన్న స్టేటస్ పెట్టాను, ఐఎమ్ సో బ్లెస్డ్ టు వర్క్ విత్ ఆర్జీవీ గారు. సినిమా ఇండస్ట్రీ బిఫోర్ ఆర్జీవీ అండ్ ఆఫ్టర్ ఆర్జీవీ. పులి బతికినా 100 కిలోలే, చచ్చినా 100 కిలోలే. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాంగ్ లాంచ్ వెళ్ళిపోదామా? సో ఐస్ క్రీమ్ 2కి మ్యూజిక్ అందించారు సత్య కశ్యప్. అండ్ ఈ సినిమా మ్యూజిక్ కి మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతుంది. సో ఈ రోజు మనం మీడియా పార్ట్నర్స్ టాలీవుడ్ మరొక సాంగ్ ని లాంచ్ చేయడానికి హైలాండ్ గ్రూప్స్ నుంచి కాంతారావు గారిని, గౌరవనీయులు కాంతారావు గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్. ఇక మరో అతిథి ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చేస్తున్న మరో అతిథిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాను, డాక్టర్ పద్మశ్రీ ఆచార్య గౌరవనీయులు కె సూర్యారావు గారిని.
ఐస్ క్రీమ్ టూలోని సెకండ్ సాంగ్ ని లాంచ్ చేయబోతున్నాం. ప్లీజ్ సార్ సెకండ్ సాంగ్ లాంచ్. సెకండ్ సాంగ్ ఈజ్ లాంచ్. వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి అనేది ఒకనాటి మాట. చూస్తే రామ్ కపూర్ గారి సినిమా చూడాలనేది ఈనాటి మాట. ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ రెండవ పాట ప్రదర్శకులు, ప్రేక్షకులు వారు నిర్ణయిస్తారు. ఐస్ క్రీమ్ టూ డెఫినెట్గా భారతదేశ చలనచిత్ర రంగంలో ఒక వినూత్న తారగా వెలుగుతుందని ఆశిస్తూ, అండ్ ఐ విష్ రామసత్యనారాయణ గారు ఎ గ్రేట్ సక్సెస్. రామ్ గోపాల్ వర్మ గారు, ఐఆమ్ ఎ గుడ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. ఐ లవ్ యువర్ మూవీస్. ఐ లవ్ యువర్ ఆల్ మూవీస్. సినిమా ట్రెండ్ని చేంజ్ చేసింది రామ్ గోపాల్ వర్మ గారు. అంటిల్ దెన్ ద మూవీస్ వేరే రకంగా ఉండే, దానికి అర్థాన్ని చేంజ్ చేసింది మీరు. వీ లవ్ యూ. వీ లవ్ యువర్ మూవీస్. టు గివ్ అన్ ఆపర్చునిటీ టు హోస్ట్ యువర్ ఫంక్షన్ హియర్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. చల్లగా ఉందని చప్పరిస్తే కాలిపోతదే, మెత్తగా ఉందని హత్తుకుంటే మాడిపోతదే, కమ్మగుందని కన్ను వేస్తే పేలిపోతదే. తోనే సునామిలా కమ్ముకొస్తదే. సో ఈ పాటని పాడారు ఉమానేహ అండ్ అక్షర్ పరేషర్. ఎస్వివి రామాంజనేయులు గారు ఈ పాటకి లిరిక్స్ అందించారు. సరే మరి ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంది, కిస్ మిక్స్. చూడడానికి ఇంకా చాలా బాగుంటుంది. సో ఆ పాటని స్పెషల్గా లాంచ్ చేద్దాం. సో ఆ సాంగ్ని లాంచ్ చేయడానికి హాయ్లాండ్ గ్రూప్ నుంచి రోహిణి గారిని, ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ రోహిణి గారు, ప్లీజ్ వెల్కమ్ టు ది రాస్. ఏపీ ఫిల్మ్ ప్రధాన కార్యదర్శి శక్తి రమేష్ గారు ఈరోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా ఇచ్చేశారు. సో ఆయన్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ శక్తి రమేష్ గారు, ప్లీజ్ కమ్ టు ది రాస్. లెట్ us launch the song. Song launch. పొంగుతోంది ఐస్ క్రీమ్, కారు చిచ్చులాగా వేడి మంట సెగల ఆరిపోని జ్వాల బగబగ మండే ఐస్ క్రీమ్. ఈరోజంతా మేము రామ్ గోపాల్ వర్మ గారితోనే ఉన్నాము. మార్నింగ్ అంతా పార్క్ చూపిస్తూ వీ ఎంజాయిడ్ అలాట్. వీ ఫర్గాటన్ అవర్ ఏజ్ అండ్ వీ రన్ బిహైండ్ హీమ్ లైక్ కిడ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ టు బీ విత్ అస్. మా హాయ్లాండ్కి మరలా మరలా రావాలని, మాతో పాటు ఎన్నో ప్రోగ్రామ్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలని, మీ షూటింగ్స్ అవన్నీ కూడా చేయాలని ఆశపడుతున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమా కూడా సక్సెస్ రూట్ కనబడుతుంది. రామ్ గోపాల్ ఇలాంటి నిర్మాతలు ఎంకరేజ్ చేసి ముందు ముందు చూడాలని. జేడీ చక్రవర్తి గారు కొత్త గెటప్ అద్భుతంగా ఉంది. థ్యాంక్స్. తణుకు శాసనసభ్యులు గౌరవనీయులు రాధాకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ సార్. విజయవాడ అలంకార్ జయరామ్ థియేటర్స్ అధినేత గౌరవనీయులు కృష్ణార్జున రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. మరి రాధాకృష్ణ గారు అలాగే కృష్ణార్జున గారు ఇంకా శ్రీనివాస్ గారు వీళ్ళ ముగ్గురు చేతుల మీదుగా ఐస్ క్రీమ్ టూ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నాం. లాంచ్. నాకు ఒక ఐడియా వచ్చింది. ఎలాగో మన కథ బాగుందన్నాడు కాబట్టి మన టాలెంట్ చూపించడానికి ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే డౌట్గానే ఉందా?
ఐస్ క్రీమ్ 1, 2 ఆయన ఐస్ క్రీమ్ 20 సిరీస్ రిలీజ్ చేయాలని తెలుగులో నేను కోరుకుంటున్నాను సార్ మిమ్మల్ని. ఎందుకంటే ఒక జనరల్ లేకుండా ఏ సబ్జెక్ట్ని అయినా అన్ని సినిమాలు తీయాలగల కెపాసిటీ ఉన్న డైరెక్టర్ మీరు. మన తెలుగు ప్రేక్షకులను అందరినీ కూడా భయపెడుతూ ఆనందింపజేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను సార్. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్, ఎంటైర్ టీమ్, హీరో హీరోయిన్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, ఎవ్రీబడి. ధనరాజ్ గారిని వేదిక మీద ఒకసారి సాదరంగా ఆహ్వానిస్తున్నా. రామ్ సత్యనారాయణ గారు థ్యాంక్స్, ఎందుకంటే ఆడియో రిలీజ్లో చెప్పేశారు మీరు, మీ వల్ల అవకాశం వచ్చింది కాబట్టి. ఈ థ్యాంక్స్ దేనికంటే ఐస్ క్రీమ్ 2 చాలా ఫంక్షన్ చేస్తున్నారు మీరు, చేసినప్పుడల్లా బాగా ఎందుకు ఆనందపడుతున్నారంటే అన్ని ఫంక్షన్స్కి వర్మ గారు వస్తారు కదా, చాలాసార్లు వర్మ గారిని చూడొచ్చు కాబట్టి. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, క్రూ మెంబర్స్ అందరికీ, ఏడి శివ దగ్గర నుంచి సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్. మరి ఈ సినిమాలో రాము గారితో మరొకసారి యాక్ట్ చేశారు జేడి గారు, అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ అబౌట్ ద మూవీ. సో జేడి చక్రవర్తి గారు ప్లీజ్ వెల్కమ్. హాయ్ అండి. అంటే నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను, అందరూ కర్మ సిద్ధాంతాన్ని నమ్మితేనే వర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. నేను మా హీరోయిన్ని మళ్ళీ గుర్తుపట్టలేదు ఇందాక, అంటే అమ్మాయి ఆ షార్ట్స్ వేసుకుని ఆ మీరు నాకు కొంచెం జలుబుగా అని అన్న దాన్ని మీరు అపార్థం చేసుకోవద్దు. గబుక్కునే చీర కట్టుకుని వస్తే గుర్తుపట్టలేదు నేను, అంటే అది అమ్మాయి కాంప్లిమెంటే నా ఉద్దేశం. నవీన్, ఐఎమ్ గివింగ్ యూ అ గ్రేట్ కాంప్లిమెంట్, ఐ లైక్ యూ మోర్ లైక్ దట్ దెన్ దిస్. మన ధనరాజు ఒక మాట అన్నాడు ట్రైలర్ చూస్తున్నప్పుడు, అమ్మాయి రాయి తీసి కొట్టంగానే రామ్ సత్యనారాయణ పేరు వచ్చిందిట. కాదండి, లేదు అంటే ధనరాజు అన్నది ఏంటంటే ట్రైలర్ గురించి చెప్పాడు, అంటే ఆయన్ని రాయి తీసి కొట్టినా ఏం కాదండి, అంత గట్టి ప్రొడ్యూసర్. గౌరవ్ అనేది హిట్ సినిమాలు తీస్తేనో లేకపోతే హిందీ సినిమాలు తీస్తానో ఇంగ్లీష్ సినిమాలు తీస్తానో రాదండి. మీ ఇద్దరం వస్తూ ఉంటే సూర్యాపేటలో 7 రెస్టారెంట్లో ఆగాం. ఏ జేడి అన్నాడు. రాము గారిని చూడగానే అమ్మో వర్మగారు అన్నాడు. అది రెస్పెక్ట్. సో ఇంతకు మించి నేను ఇంకేం మాట్లాడలేను. థ్యాంక్ యూ అండ్ హ్యాడ్ ఎ గ్రేట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అతిరథ మహారాజులందరికీ నా నమస్మంజలి. ముఖ్యంగా మా అంబికా కృష్ణ గారు, మా ఏలూరు శాసనసభ్యులుగా, ఆర్యవైశ్య అధినేతగా నాకు చిరకాల పరిచితులు. మనం ఎంతోమందిని ప్రేమిస్తాం కానీ మనల్ని ప్రేమించే వ్యక్తులు తక్కువ ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి అంబికా కృష్ణ గారు. ఏ పని చేసినా సార్ ఇలా సినిమా తీస్తారనుకుంటున్నానంటే, ఏమయ్యా ఇండస్ట్రీ బాగాలేదు కదా ఇప్పుడు ఎందుకు సినిమాలని నన్ను చెప్తే, కాదు సార్ సినిమాని వ్యాపార పద్ధతిగా తీస్తే సినిమా లాభం గ్యారంటీగా వస్తుంది అని చెప్పి ఆయన నమ్మించి నేను ముందుకొచ్చాను. అనేక సినిమాలు తీసి ఇండస్ట్రీలో ఒక రామసత్యనారాయణ ప్రొడ్యూసర్గా పేరు పొందాను, కానీ ఒక ప్రేక్షకుల దృష్టిలో, ఒక డిస్ట్రిబ్యూటర్ దృష్టిలో మనం అంతవరకు కనపడలేదు. అటువంటిది 2014 ట్రాఫిక్ సినిమాతో, వీరుడొక్కడే, బచ్చన్ సినిమాలతో నేను అందరికీ చిరపరిచితులు అయ్యాను. ఆ టైంలో నేను ఒక మిత్రుడి ద్వారా రామ్ గోపాల్ గారిని కలిసి, యాక్చువల్గా నేను మీతో ఫోటో తీయించుకుని వచ్చాను కానీ ఒక దురాస్త వచ్చానండి, మీతో ఒక చిన్న సినిమా తీద్దాం అనుకుంటున్నాను సార్ అన్న. నా ఫ్లాష్ బ్యాక్ ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఏం చేశాను అని ఆయన సవినీయంగా తెలియజేస్తా. నాలో 2 కోణాలు నచ్చి నీకు నీ సినిమా చేస్తున్నాను పెళ్ళి అన్నారండి. 1, నా బ్యానర్ పేరు బేవారం టాకీస్. బేవారం అంటే ఆయనకు కూడా ఎంతో అభిమానం ఉంది. గోల్డ్ స్పూన్తో పుట్టానని చెప్తారు కానీ నేను చిన్నవాడిని, నేను చిన్న సినిమా తీసుకుంటాను, నువ్వు వచ్చావు చూసావా, నీ సిన్సియారిటీ నాకు నచ్చింది, నేను సినిమా చేస్తానని చెప్పేసి ఎంతో పెద్ద మనసుతో నాకు అవకాశం ఇచ్చారు. ఒక రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి టచ్ చేస్తే తనితే ఎక్కడ పడతామో అక్కడ ఈవేళ 100 దృష్టిలో పడేంత స్థాయికి నేను ఎదిగాను. మా సినిమాకి పనిచేసిన అంజీ అనే ఒక కెమెరామెన్ సార్ తీసుకొచ్చి పరిచయం చేస్తే టాలెంట్ ఉంటే ఏ మనిషిని ప్రోత్సహిద్దామన్నారు. ఆయన అంజీ అనే కెమెరామెన్ని మేము పరిచయం చేస్తే చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేస్తే అతను తీసుకెళ్ళి దాసరి నారాయణరావు గారు లాంటి గ్రేట్ డైరెక్టరు అతను కెమెరామెన్గా పెట్టుకున్నారు. అలాగే మా సినిమాలో హీరోయిన్ను ఇలాగ ఎవరిని టచ్ చేస్తే వాళ్ళు ఎక్కడికో వీళ్ళు పడతారన్న నిదర్శనమే ఇది. నవీన కొత్త అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చింది, రాము గారితో సినిమా చేసింది,
ఒక జూనియర్ ఎన్టీఆర్ పక్కన అమ్మాయి హీరోయిన్గా చేయడానికి సంసిద్ధమైందంటే దానికి కారణం ఒక రాము గారు అని సౌరంగా తెలియజేస్తున్నా. అలాగే ఎంతోమందికి ప్రాణం పోసి ఊపిరి పోసిన మా రాము గారు ఇవాళ నేను ఈవేళ ఈ స్టేజ్ మీద నుంచి మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం మా రామ్ గోపాలరావు గారు. ఐస్ క్రీమ్ అనేది నా సొంత బ్యానరు, నా సొంత పేరు. అది ఐస్ క్రీమ్ 1 తీసినా, 2 తీసినా, 3 తీసినా, 4 తీసినా, 5 తీసినా, 20 తీసినా అది నేనే తీస్తాను, నాకే అవకాశం ఇస్తారని చెప్పేసి ఆయన ప్రామిస్ చేశారు. కాబట్టి రామ్ గోపాలరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. If you can tell me, feel me, hug me, crush me, squeeze me, ice cream. మన మెయిన్ ఆడియో లాంచ్ కార్యక్రమానికి వెళ్ళిపోదాం. సో ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చేసిన ప్రతి ఒక్కరిని నేను వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాను. If you can dare, touch me here and there. If you can dare, fear me, hug me, crush me, squeeze me, ice cream. Thank you so much. I'm feeling really happy because of all the love you all are showering on me. Thanks again to Ramu sir for the whole experience, because he's given me a bunch of surprises right from the beginning of the movie, from the person he is, from the way he works, everything. Of course, I'm a big fan of him too, and it's a great honor that I worked in this movie. Thank you, JD sir. Thank you all. Thank you again. If you can dare, touch me here and there. If you can dare, feel me, hug me, crush me. ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నేను కూడా తెలుగు అమ్మాయిని, ఫస్ట్ మూవీ ఇది. ఐ జస్ట్ హోప్ యు ఆల్ జస్ట్ ఎంజాయ్ అండ్ కమ్ ఫర్ ద మూవీ. రామ్ సార్, రామ్ సార్ చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక ఐడియా వచ్చింది. ఎలాగో మన కథ బాగుందన్నాడు కాబట్టి మన టాలెంట్ చూపించడానికి ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే ఇక్కడికి వచ్చిన అందరికి, అందుకే హైలాండ్ మేనేజ్మెంట్కి ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. నాకు ఇది చాలా స్పెషల్ ఒకేషన్, ఎందుకంటే నేను పుట్టింది హైదరాబాద్లో అయినా నేను ఒక సినిమా డైరెక్టర్గా పుట్టింది విజయవాడలో. సో నేను విజయవాడ రోడ్ల మీద తిరుగుతా, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ, కామైతోపు, కానూరు బెంచ్ సెంటర్లో రోడ్ల మీద తిరుగుతా, అసలు ఎక్కడ అబ్జర్వ్ చేస్తా నేను డైరెక్షన్ అనేది నేర్చుకున్నాను. నేను దేవుణ్ణి నమ్మను, పెద్దల్ని గౌరవించను, ఎవరిని కేర్ చేయను, కానీ విజయవాడను ప్రేమిస్తాను. ఈజ్ ఆల్మోస్ట్ లైక్ మై మదర్. టోటల్ థింగ్ నేను అక్కడ ఇందాక చెప్పినట్టు నా మొత్తం ఎక్స్పీరియన్సెస్ కానీ, నాకున్న అబ్జర్వేషన్ పవర్ కానీ, నాకున్న అండర్స్టాండింగ్ మొత్తం వచ్చింది విజయవాడ నుంచి. అంటే విజయవాడలో రోడ్ల మీద తిరుగుతా కూడా ఒక డిటర్మినేషను, ఒక విల్ పవరు, ఒక ఎంత పెద్ద స్థాయి కన్నా ఇది ఎదగచ్చు అనేది ఐ థింక్ ఐఎమ్ వన్ ఆఫ్ ద ప్రూఫ్స్ ఆఫ్ దట్. అండ్ ఇప్పుడు నేను స్టార్ట్ అయినప్పుడు ఆబ్వియస్లీ టెక్నాలజీ అంత లేదు, ఇంటర్నెట్ లేదు, అన్నీ మనం చేసి నేర్చుకోవాలి. మీ అందరికీ నాకు తెలిసి ఆ అవకాశం నాకన్నా 1000 రెట్లు ఎక్కువ ఉంది, బికాస్ ఆఫ్ దిస్ అ డిఫరెంట్ టైం పీరియడ్ అండ్ మనకున్న టెక్నాలజీ. సో ఐ హోప్ అట్లీస్ట్ సమ్ ఆఫ్ యూ ఇన్స్పైర్డ్.
నా జర్నీ నుంచి ఇన్స్పైర్ అయ్యి మీలో కొందరు చాలామంది పెద్ద డైరెక్టర్లు అవుతారని నా హోప్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. అక్కడ అంత మంచి వచ్చి సవాల్ మీద సినిమా తెస్తారా?